అయిపోతా
ఉన్నప్పుడే రావణాసురుడికి కోపం వచ్చింది. కోపం వచ్చింది తండ్రి గారు ఆ
పురుగులు పట్టిపోయిరు. నువ్వెంత పురుగు కోతి పురుగును. ఏది కొమ్మల? అవును, నువ్వు విరిచేటి కొమ్మలే కదా. ఆ కొమ్మల పట్ల కోతులు తిరుగుతా ఉన్నట్టు.
వాణితను ఉద్యం చేసి జయించి వచ్చిన నేను. ఎండి కొండ పోయి ఆ ఎండి కొండ నా సిటికెన్ వెళ్తాను తెచ్చిన. అవును ఏమిరా Thank you.
సామాన్యుడు కాదు, రాముడు సామాన్యుడు కాదు కదా, ఆయన అమ్ముతారు గారు శ్రీమన్నారాయణ అమ్ముతారు. ఆ సీతాదేవి ఉంటుంది, చిత్తూరు మార్గడ ఎంత మాట మాట్లాడుతున్నావు, ఇక్కడ నువ్వు నా మకం చూపించి, ఇక్కడ నువ్వు చల్లిపోయిడు కెళ్ళి. ఏయ్ కదా తన రాముల వారిని సామాన్యుడు కాడు, శాస్త్రీమన్నారాయణ సీతమంట ఎవరందరూ లక్ష్మీదేవి. నీ సాగు ఎక్కడికి వచ్చింది నన్ను అనుకుంటా సీతను ఇచ్చినామని చెప్పేసి నీ పీషను బుద్ధిమంతుడు కాబట్టి మన బుద్ధి ఎక్కితే ఓడికని బాగా తీరు నా తమ్ముడు అయ్యింది, నువ్వు నాకే అడ్డము చెప్తున్నావు. ఓ అన్నయ్యా వాడేస్తా నేను, కోతులు కనుక్కుంటా మనం పాపం కదా. నువ్వు పెద్దలు ఏం చెప్పినట్టే కోతి పురుగును వదిలించడం మహాపాతకం అంటే పాతకం అని అంటారు. అవునా, నీకు ఒక మాట ఇస్తాను విను. సరే ఏదో చెప్పుము. ఆ కోతిని బట్టి అన్నయ్యా కోతిని బట్టి ఆ బాధతో పాటు బట్టలు చుట్టి ఆ అట్టి ముట్టి వెళ్ళబడ్డాము కనుక అది విధంగా నా పని చేయండి మరి. అరే అరే చూపిషేనా, ఈ చూపిషుడు ఏమన్నా అంటే ఓ అన్నయ్య నా మీద కోపడదు నువ్వు, ఎందుకంటే గోహత్య శిశువత్య బాలత్య బ్రాహ్మణత్య ఒక మనిషికి తప్పదట. నిమిషం నిమిషం అయితే అయితే మంచిది కాదు, అయితే వాళ్ళు చూడదు బట్టలు చూసి సీతాదేవి చీర తీసుకొచ్చి దీని తోకకు చుట్టాడు. అప్పుడు ఆగిందంట ఆ తల్లి మాట మొత్తం కలిపోవడం దుర్మార్గుడు ఆదిరేని తోటకు భక్తులు ముట్టించినట్ట అంటు రామచంద్ర మరాముడు. మొత్తం
ఉంటుంది.